This video is brought to you by AKSIAS. Hello students, good morning. Welcome to AKS Current Affairs. ఈ రోజు మనం వీడియోలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అన్నటువంటి టాపిక్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఈ యొక్క యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అన్న దాన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈరోజు? ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, నిన్న యునెస్కో వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే, యునెస్కో వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి బెంగాల్లో జరుపుకునేటటువంటి దుర్గా పూజ, బెంగాల్ చాలా పాపులర్ కదండి దుర్గా పూజకి, దీనికి ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అన్నటువంటి ఒక హోదాని ఇవ్వడం జరిగింది. ఇంటాంజిబుల్ అంటే వర్ణించడానికి వీలు లేనటువంటివి, దాన్ని మనం ఇంటాంజిబుల్ అంటారన్నమాట. ఏదైతే మనము సో మన చేతితోని టచ్ చేయలేమో వాటిని మనం ఇంటాంజిబుల్ అంటాం. కల్చరల్ సాంస్కృతిక పరమైనటువంటివి, హెరిటేజ్ వారసత్వ సంపద అంటే వర్ణనాతీతమైనటువంటి ఈ యొక్క వారసత్వ సంపదగా మనము ఈ యొక్క యునెస్కో దుర్గా పూజని గుర్తించడం జరిగింది. మరి అసలు ఈ యొక్క యునెస్కో ఎలాంటి గుర్తింపునిస్తుంటుంది, దాంతోపాటు ఇప్పటి వరకు యునెస్కో ఇలా ఎన్ని అంశాలకి ఇలాంటి గుర్తింపునిచ్చింది, దానితోపాటు ఈ యొక్క యునెస్కో ఏ సంవత్సరంలో ఏర్పడింది, దీంతోపాటు అసలు యునెస్కో నుంచి ఇటీవల కాలంలో ఏ దేశాలు యునెస్కో నుండి వైదొరిగినాయి, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేస్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క యునెస్కో దేనికి మన భారతదేశంలో ఉన్నటువంటి దేనికి ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి గుర్తింపించింది, దేనికంటే కోల్కత్తాలో జరుపుకునేటటువంటి దుర్గా పూజకి ఇంటాంజిబుల్ వర్ణనాతీతమైనటువంటి కల్చరల్ సాంస్కృతికపైనటువంటి హెరిటేజ్ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ యొక్క యునెస్కోను వివిధ సందర్భాలలో మనం చదువుతుంటాం. ఫస్ట్ మనం ఈ యొక్క యునెస్కోను మనం ఫస్ట్ చదివేది ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచ వారసత్వ సంపద అంటారు దీన్ని, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువసార్లు చదువుతుంటాం. ఇప్పటివరకు యునెస్కో ఇలా 38 ప్రాంతాలను మన భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది. ఇందులో 30 ప్రాంతాలు కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అంటే సాంస్కృతిక పరంగా, ఇంకొక 7 ప్రాంతాలేమో నేచురల్ సహజ సిద్ధంగా ఇంపార్టెంట్, ఇంకొక ప్రాంతం ఏంటంటే దానికి కల్చరల్ హోదా దాంతోపాటు నేచురల్ హోదా అంటే ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి హోదా ఉండడం వల్ల దానికి ఆ గుర్తింపు ఇవ్వడం జరిగింది. మొత్తం మన భారతదేశం నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో చేత గుర్తింపబడినవి ఎన్ని, యునెస్కో నుంచి గుర్తింపబడినటువంటి సైట్స్ ఎన్ని స్టూడెంట్స్, 38. దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఇక్కడ మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే వర్ణనాతీతమైనటువంటి దాంతోపాటు సాంస్కృతికపరమైనటువంటి వారసత్వ సంపద, ఇలాంటివి మన భారతదేశం నుండి 14 గుర్తింపు పొందినాయి. ఎన్ని? 14 గుర్తింపు పొందినాయి. ఈ 14లో ఇప్పుడు ఈ యొక్క దుర్గా పూజ ఏదైతే బెంగాల్లో జరుపుకుంటారో, ఈ దుర్గా పూజ కూడా వన్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఇది కాకుండా ఇంకా ఈ యొక్క యునెస్కో వాళ్ళు వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్స్ను కూడా గుర్తిస్తుంటారు. మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్లో యునెస్కో చేత గుర్తించబడినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని స్టూడెంట్స్, 10. ఈ విధమైనటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 38, దాంతోపాటు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ 14, దాంతోపాటు బయోస్పియర్ రిజర్వ్స్ 10 out of 18. ఇది మనకు యునెస్కో ఎక్కువగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి నిన్నటి న్యూస్కు సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మరి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ యొక్క లిస్ట్ పేరేంటి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ హ్యుమానిటీ. ఈ యొక్క లిస్టు పేరు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ICH ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దేనికి ఇచ్చారు, ఇండియాలో దుర్గా పూజ ఎక్కడ జరుపుకునే దుర్గా పూజకి, కోల్కత్తాలో జరుపుకునేటటువంటి దుర్గా పూజకి. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి ఈ ఫెస్టివల్ ఏంటంటే ఫైవ్ డేస్ ఫెస్టివల్ దుర్గా నవరాత్రులప్పుడు ఇది 5th day నైట్ స్టార్ట్ అయ్యి దాంతోపాటు ఈ యొక్క 10th day రోజు ఎండ్ అయిపోతుంది స్టూడెంట్స్.
ఇది 5 డేస్ ఫెస్టివల్. ఇది యునెస్కో యొక్క ఎన్నవ మీటింగ్ లో డిస్కస్ చేశారు. యునెస్కో వాళ్ళ యొక్క 16th మీటింగ్, 16వ వార్షిక సమావేశం జరిగింది. ఈ యొక్క 16వ వార్షిక సమావేశం ప్యారిస్ లో జరిగింది. ఆ ప్యారిస్ లో నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాంతో పాటు యునెస్కో ఇలాంటి లిస్టుని ఎప్పటి నుంచి పబ్లిష్ చేయడం స్టార్ట్ అయింది, 2008 నుండి ఇలాంటి ఒక లిస్టుని పబ్లిష్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మన భారతదేశం నుండి గుర్తించబడినటువంటి సైట్స్ ఏనని చెప్పాను, 14 అని చెప్పాను. మరి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంది అంటేనే మీకు ఇందాక చెప్పినట్టు, ఏదైతే గనక మనకు ఈ యొక్క వారసత్వ సంపద ఉంటుందో, వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో దానికి సాంస్కృతికమైనటువంటి ప్రాధాన్యత ఉండి, సాంస్కృతిక ప్రాధాన్యత ఉండి దాన్ని మనం ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి ఆ యొక్క వారసత్వ సంపద వస్తున్నట్టయితే కనుక, అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక సింగింగ్, ఏదైనా ఒక సింగింగ్ అనుకోవచ్చు, లేదా డ్యాన్స్, ఓకే, ఏదైనా ఒక డ్యాన్స్ అనుకోవచ్చు, లేదా ఇలాంటివి నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏదైనా ఒక ఫెస్టివల్ అనుకోవచ్చు, లేదా ఏదైనా ఒక సాంప్రదాయం అనుకోవచ్చు, ఇవన్నీ కూడా వర్ణనాతీతమైనటువంటి మనం టచ్ చేయవచ్చు. వీటిని టచ్ చేయలేము, ఓన్లీ మనం ఫీల్ అవ్వడం మాత్రమే. వీటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ ఇప్పటివరకు మన భారతదేశం నుండి ఇలాంటి ఇంటాంజిబుల్ అసెట్స్లో ఉన్నటువంటివి మొత్తం స్థానాలు 14. ఏషియా నుండి, ఆసియా నుండి గుర్తింపబడినటువంటి మొదటి ఫెస్టివల్ ఏంటంటే ఈ యొక్క దుర్గా పూజ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఆసియా నుండి ఇలాంటి గుర్తింపును సాధించినటువంటి ఈ యొక్క పండుగ ఏదీ లేదు. నెక్స్ట్ మరి నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మరి యునెస్కోకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ యొక్క యునెస్కో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క యునెస్కో ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది స్టూడెంట్స్. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్. దాంతోపాటు యునెస్కో గవర్నర్ జనరల్ ఆడ్రీ అజౌలే, యునెస్కోను స్థాపించింది 1945. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇక్కడ యునెస్కో నుంచి ఇటీవల వైదొరిగినటువంటి రెండు దేశాలు ఏంది? విచ్ టూ కంట్రీస్ ఆర్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది యునెస్కో? యునెస్కో నుంచి ఇటీవల వైదొరిగినటువంటి రెండు దేశాలు ఏంటి? మీరు కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ చూసినట్టయితే కనుక మన భారతదేశం నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్గా గుర్తించబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ కానీ లేదా డ్యాన్స్ ఫామ్ చూద్దాము. కుంభమేళాను 2017 గుర్తించడం జరిగింది, యోగాను 2016, దాంతోపాటు పంజాబ్లో తయారు చేసేటటువంటి కాపర్, దాంతోపాటు బ్రాస్తో తయారు చేసేటటువంటి వస్తువులకి గుర్తింపు 2014. మణిపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క సింగింగ్, సంకీర్తన రిచువల్ సింగింగ్, మనకు నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆ ఫోటో చూపిస్తాను, దానికి గుర్తింపు వచ్చింది 2010. అలానే ఈ యొక్క చౌ ఫోక్ డ్యాన్స్, ఈ యొక్క ఫోక్ డ్యాన్స్కి, జానపద నృత్యానికి, ఇది పురులియా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడప్పుడు ఇలా డ్యాన్స్ ఫామ్స్ ఒకవైపు ఇచ్చి దాంతోపాటు అది ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతుంటారు, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. దాంతోపాటు ముడియట్టు, ఇది మనకు కేరళ డ్యాన్స్కి సంబంధించింది. దాంతోపాటు కల్వేలియా ఫోక్ సాంగ్, ఇది రాజస్థానికి సంబంధించినవి. ఇవి కొన్ని యునెస్కో చేత గుర్తింపబడినటువంటి ఇంటర్నేషనల్ కల్చరల్ హెరిటేజ్ ప్లేసెస్ ఆర్ కల్చరల్ హెరిటేజ్ థింగ్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గురించి. దాంతోపాటు ఈ యొక్క యునెస్కో ఇంకా ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీకు 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 3 ఫొటోస్లో ఇది మణిపూర్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్, ఇది కేరళకు సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్. మరి ఈ యొక్క యునెస్కో వాళ్ళు ఈ మధ్యలో ఇంకో ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు, దాని పేరేంటంటే యునెస్కో IOC. దీన్ని మనం యునెస్కో వాళ్ళ యొక్క ఇంటర్నేషనల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ అంటారు. దీని ఇదేంటి, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే గనక ఒకవేళ సునామీ వచ్చినట్టయితే కనుక ఆ సునామీని తట్టుకొని ఉండేటటువంటి ప్రజల్ని గుర్తించారు రీసెంట్గా. దాంతోపాటు వీళ్ళు ఈ యొక్క డిజాస్టర్ విపత్తుల సమయంలో ప్రజలకు వార్నింగ్స్, ముందు జాగ్రత్తలు చెప్పడంలో ఈ యొక్క సంస్థ, యునెస్కో యొక్క ఈ సంస్థ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన మీకు ఎందుకు చెప్తున్నాను ఇది, ఎందుకంటే రీసెంట్గా ఈ సంస్థ మన భారతదేశంలోని ఒడిస్సాలోని 2 కమ్యూనిటీస్కు చెందినటువంటి ప్రజలను వీళ్ళు సడన్గా సునామీ వచ్చినా కూడా సునామీ వచ్చినప్పుడు ఏం చేయాలో అన్నది ఈ ప్రజలకు తెలుసు అని
రెండు తెగలకు చెందినటువంటి ప్రజలను గుర్తించడం జరిగింది. వాళ్ళెవరంటే వెంకట్రాయ్పూర్ ఒడిస్సా, దాంతోపాటు నోలియా శశి ఒడిస్సా, వీళ్ళ ఈ రెండు కమ్యూనిటీస్ని ఈ రెండు గ్రూప్స్ని కూడా సునామీ రెడీ గ్రూప్స్గా గుర్తించడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు ఇలాంటి న్యూస్ నచ్చినట్టయితే కనుక మీరు కమెంట్ చేయండి. సో ఎప్పుడైనా ఇలాంటి న్యూస్ జరిగినప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.